హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు బిజినెస్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఇవాళ నేను ఎలాంటి బిజినెస్ ఐడియా తీసుకొచ్చానంటే, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్తో మన బ్రాండ్తో స్టార్ట్ చేసి సంవత్సరం పొడవునా నడిచే బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను. సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ప్రాఫిట్ అనేది ఎంత ఉంటుంది, మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అయితే మీరు చేయాల్సిందల్లా వీడియో స్కిప్ చేయకుండా మొదటి నుంచే చివరి దాకా చూడటం మాత్రమే. ఇవాళ నేను చెప్పబోయే బిజినెస్ ఐడియా ఏంటంటే ఇలాచీ బిజినెస్. ఇలాచీ బిజినెస్ మీద చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, కానీ ఈ వీడియోలో ఈ బిజినెస్ గురించి మీకు తెలియని, అలాగే ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పని ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, మిస్ కాకుండా చూడండి. ఇలాచీ బిజినెస్లో మనం ముందుగా తెలుసుకోవాల్సింది క్వాలిటీ గురించి. ఈ క్వాలిటీ అనేది దాని సైజు బట్టి మారుతూ ఉంటుందన్నమాట. అంటే మేజర్గా ఇలాచీ బిజినెస్లో మనం తెలుసుకోవాల్సింది ఇలాచీ సైజ్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఇలాచీ సైజు 6 mm, 7 mm, 8 mm, అలాగా 8 mm కన్నా ఎక్కువ సైజుల్లో కూడా ఇలాచీ దొరుకుతుందన్నమాట. ఆ సైజు బట్టి దాని క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది. మీరు ముందుగా మీ ఏరియాలో ఏ రకమైన యాలకులు ఎక్కువగా సేల్ అవుతున్నాయి అని రీసెర్చ్ చేయాలి. 6 mm, 7 mm, 8 mm ఏది బాగా సేల్ అవుతుంది, లేకపోతే మిక్స్ వెరైటీ ఏమన్నా సేల్ అవుతుందా అనేది మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సైజు పెరిగే కొద్దీ రేట్ అనేది పెరుగుతుంది. మన లోకల్ ఏరియాలో రీటైల్ ప్రైసు, హోల్సేల్ ప్రైసు ఎంత ఉందో తెలుసుకోవాలి. కొన్నిసార్లు 300 నుంచి 400 రూపాయలు పర్ కేజీ అనేది దొరుకుతూ ఉంటుందన్నమాట ఇలాచీ. మనం అలాంటివి పర్చేస్ చేయకపోవటమే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే యాలకులకి రంగు వేసి అమ్ముతూ ఉంటారు, అవి మంచి రకం కాదనమాట. అవి నాసి రకం యాలకులను మనం గుర్తించాల్సి ఉంటుంది. అందుకని కొనుగోలు చేసేటప్పుడు నాసి రకం యాలకులు తీసుకోకూడదు, క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలి. భారతదేశంలో 3 రాష్ట్రాల్లో యాలకులు అనేవి దొరుకుతాయి. మొదటిది కేరళ. కేరళలో మన భారతదేశంలోనే 70% ఇలాచీ అనేది తయారవుతుంది. అలాగే మనకి కర్ణాటక, తమిళనాడు ఇలాగా వీటిల్లో మిగతా 30% యాలకులు అనేవి పండిస్తారనమాట. కేరళలో మనకి మేజర్ ఇండస్ట్రీ అనేది ఉంది. కేరళలో ఉన్న ఇడుక్కి అనే డిస్ట్రిక్ట్లో తక్కువ రేట్లో మనకి ఇలాచీ అనేది దొరుకుతుందనమాట. అక్కడ బాగా పండిస్తారు ఇలాచీ. అయితే కేరళ ఇడుక్కిలో మీకు ఇలాచీ రేట్ వచ్చేసి డైలీ మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్గా నేను చెప్పే ప్రైస్ ఎంత ఉంటుందంటే 1600 నుంచి 2000 వరకు ఉందన్నమాట ప్రస్తుతానికి. అయితే ఢిల్లీలో కరీబాబ్లీ అనే ప్లేస్లో ఇలాచీ ప్రైస్ వచ్చేసి, అంటే ఏషియాలోనే డ్రై ఫ్రూట్ మార్కెట్, అన్నిటికన్నా పెద్ద డ్రై ఫ్రూట్ మార్కెట్ ఎక్కడ అంటే ఢిల్లీలోని కారీబాబ్లీ ప్లేస్ అనమాట. అక్కడ ఇలాచీ ప్రైస్ వచ్చేసి 1650 నుంచి 2300 వరకు ఉంటుంది. అయితే నేను మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే కేరళ కానీ ఢిల్లీ కానీ వెళ్ళి టన్నుల్లో యాలకులు కొనమని మాత్రం చెప్పను. ఎందుకంటే బిజినెస్ మొదలుపెట్టినప్పుడు మీ దగ్గరలో 1 కేజీ, 2 కేజీలు, 5 కేజీల వరకు కొనుగోలు చేయాలి. 200, 300 రేట్ అనేది మనకి ఎక్కువ పడుతుంది. అంటే కేజీ మీద 200 నుంచి 300 రూపాయల వరకు రేట్ అనేది ఎక్కువ పడుతుంది. అయినా కానీ మనం మన దగ్గరలో లోకల్ డీలర్స్ దగ్గర నుంచి ఇలాచీ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అలా కొనుగోలు చేసిన తర్వాత ఇలాచీని మనం చిన్న చిన్న ప్యాకుల్లో ప్యాక్ చేసి మనం మార్కెటింగ్ చేసుకోవాలి. మనకి మార్కెట్ మీద కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఏ సైజు యాలకులు మనకి మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి, అలాగే క్వాలిటీ గురించి, సైజుల గురించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మనం కేరళ మార్కెట్కి కానీ, లేకపోతే తమిళనాడు, ఢిల్లీలో మనం చెప్పుకున్నాం కదా కరీబావళి మార్కెట్కి కానీ వెళ్ళి మనం అప్పుడు ఎక్కువ మొత్తంలో ఈ యాలకులు అనేది పర్చేస్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట. అయితే ఈ మార్కెట్లో జనరల్గా ఆక్షన్ రూపంలో జరుగుతూ ఉంటుందన్నమాట ఈ ఇలాచీ అమ్మటం అనేది. మనం ఆక్షన్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా మనకి జిఎస్టీ నెంబర్ అనేది ఉండాల్సి ఉంటుంది, అలాగే మనకి ట్రేడ్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. సో మనం ఇనీషియల్గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎటువంటి లైసెన్స్లు ఏమీ తీసుకోకుండా మనం చిన్న మొత్తంలో స్టార్ట్ చేసి మనకి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత పెద్దగా మనం బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మాత్రం జిఎస్టీ అలాగే ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ క్వాంటిటీలో యాలకులు కొన్నా కానీ మనకి 1 కేజీకి 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ప్రాఫిట్ అనేది పొందవచ్చు. మొదట్లో తక్కువ క్వాంటిటీలో కొన్నా కానీ వాటిని చిన్న చిన్న ప్యాకుల్లో ప్యాక్ చేసి మన బ్రాండ్ పేరు మీద మార్కెటింగ్ చేసుకోవాలి. 1 గ్రాము, 2 గ్రాములు అలాగే 10 గ్రాములు ప్యాకుల్లో ప్యాక్ చేసుకోవాలి. 2 గ్రాముల ప్యాకుల్లో ప్యాక్ చేసి మనం అమ్మామనుకోండి, ఇప్పుడు మనం 1 కేజీకి 2000 రూపాయలు చొప్పున మనం కొనుగోలు చేసామనుకోండి, ఇలాచీ ప్రైస్ వచ్చేసి 2000 రూపాయలు 1 కేజీ అనుకోండి, అయితే ప్యాకింగ్ ఖర్చు అలాగే ఇలాచీ ప్రైస్ అన్నీ కలిపి 1-2 గ్రాముల ప్యాక్ని 4 రూపాయల్లో మనం తయారు చేయవచ్చు. అయితే దాన్ని 5 నుంచి 6 రూపాయల వరకు అమ్మవచ్చు అనమాట. అంటే మనకి 1-2 గ్రాముల ప్యాక్ మీద మనకు వచ్చే ప్రాఫిట్ 1 రూపాయి నుంచి 2 రూపాయల వరకు ఉంటుంది. అలాగే 2 గ్రాముల ప్యాకెట్లు 1000 గ్రాములకి గాను 500 వరకు తయారు చేయవచ్చు. అంటే మనకి 1 కేజీ మీద
మనకు వచ్చే ప్రాఫిట్ 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే లైసెన్స్, జిఎస్టీ నెంబర్ అని హైరాణా పడివో తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చిన్నగా మనం ముందు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. మనకి ఈ బిజినెస్ అనేది చేయగలము అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే, బిజినెస్ బాగుంది అని మీకు వర్కౌట్ అవుతుంది అని అనిపించినప్పుడు మాత్రమే మనం లైసెన్స్ జోలికి వెళ్ళాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఐడియా నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై, టేక్ కేర్.